హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. సమ్మర్లో ఇంట్లో చేసే ఐస్ క్రీమ్కి ఉండే క్రేజ్ వేరే లెవెల్. అటు ఎండలు మండిపోతూ ఉంటే ఇటు చల్ల చల్లగా ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్ అంటే ఇంట్లో వాళ్ళకి ఇటు కిడ్స్కి ఎంతో సంతోషం. బట్ ఒక సజెషన్ ఏంటంటే, ఫ్రిడ్జ్లోంచి వెంటనే ఐస్ క్రీమ్ తీసి పిల్లలకి ఇవ్వకుండా ఒక 1 మినిట్ ఆగి ఇస్తే అది కాస్త రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది. ఇక్కడ నేను ఒకే ఐస్ క్రీమ్ బ్యాటర్ని డిఫరెంట్ ప్లేస్లో మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే వస్తువులతో ఎలా వెరైటీస్ చేసుకోవచ్చో ఒకసారి మీరు చూసేయండి. ఇలా కిడ్స్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేసిస్తే వాళ్ళు థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. చాలా ఈజీ వేలో మంచి క్రీమ్ టెక్స్చర్లో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేయండి. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసి కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో చిక్కటి పాలు 1/2 లీటర్ తీసుకోవాలి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యి పాలు కాస్త చిక్కబడుతున్నప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఈ మిక్స్లో యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేయగానే మిల్క్ కన్సిస్టెన్సీ చిక్కగా అవుతుంది. ఈ పాలు చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడతాయి. ఇప్పుడు ఒక మ్యాంగోని పీసెస్లా కట్ చేసుకుని ఒక మిక్సీలో వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యూరీని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో చల్లారిన మిల్క్ అండ్ కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసి అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ ఇలా సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది. ఇది పాల మీగడ. పాల మీద ఉండే అట్టు తీసి ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాలమీగడ ప్లేస్లో అముల్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. క్రీమ్ వేసిన తర్వాత ఐస్ క్రీమ్ షైనీగా వస్తుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒక బాక్స్లో వేసి 4 to 5 అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల ఏమన్నా బబుల్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని కవర్ చేసుకొని డీప్ ఫ్రిజ్లో 4 to 5 అవర్స్ పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక మిక్సీలో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ టెక్స్చర్ ఇంకా సాఫ్ట్గా క్రీమీగా వస్తుంది. చూసారా, ఐస్ క్రీమ్ టెక్స్చర్ ఇంకా సాఫ్ట్ అండ్ క్రీమీగా రెడీ అయింది. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ మిక్స్ రెడీ అయిపోయినట్టే. దీన్ని డిఫరెంట్ వేస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి స్కూప్ ప్రాసెస్. ఇప్పుడు దీనికోసం ఒక పెద్ద బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ఐస్ క్రీమ్ మిక్స్ని ఫిల్ చేసుకొని ఇలా స్పూన్తో అనుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. ఇలా అల్యూమినియం ఫాయిల్ కానీ ఏదన్నా కవర్ కానీ కవర్ చేసుకుంటే పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్ని క్యాప్ క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ 8 to 10 అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ రెడీ టు ఈట్. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ వచ్చి ఇలా ఒక కప్లో కూడా వేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇది ఇండివిజువల్గా ఇస్తే పిల్లలు చక్కగా తినేస్తారు. దీనికి పైన చిన్న చిన్నగా కట్ చేసిన మ్యాంగో పీసెస్తోని ఇలా డెకరేట్ చేసుకుంటే తినేటప్పుడు మ్యాంగో టేస్ట్ ఇంకా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇది కుల్ఫీ మౌల్డ్. దీన్ని సేమ్ మనం కుల్ఫీ లాగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కుల్ఫీ మౌల్డ్లో ఐస్ క్రీమ్ని ఫిల్ చేసుకొని దానికి క్యాప్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని మధ్యలో ఇన్సర్ట్ చేసుకొని డీప్ ఫ్రిజ్లో 8 to 10 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పేపర్ వాటర్ కప్. ఇవి అందరి ఇంట్లో నార్మల్గా ఉంటూనే ఉంటాయి. ఇందులో కూడా 1/2 వరకు ఫిల్ చేసుకొని దీన్ని అల్యూమినియం ఫాయిల్తోని క్లోజ్ చేసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని అది కదలకుండా ఉంటుంది. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇక్కడ పైన చిన్నగా నైఫ్తో ఒక ఘాట్ పెట్టుకొని ఇందులో ఐస్ క్రీమ్ స్టిక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ స్టిక్ మూవ్ అవ్వకుండా ఉంటుంది.
నెక్స్ట్ వే వచ్చేసి ఐస్ క్రీమ్ మోల్డ్స్. ఇందులో కొద్ది కొద్దిగా ఐస్ క్రీమ్ మిక్స్ ఫస్ట్ కింద బేస్ లాగా వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొన్ని మ్యాంగో పీసెస్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా మ్యాంగో పీసెస్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక నైఫ్తోని చిన్నగా సెట్ చేసుకుంటే చక్కగా అటు ఇటు అవ్వకుండా సెట్ అవుతాయి. ఇప్పుడు రిమైనింగ్ ప్లేస్ అంతా ఐస్ క్రీమ్ మిక్స్ వేసేసుకొని క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. దీన్ని కూడా 8 to 10 hours డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే ఈ ప్రాసెస్లో కూడా ఐస్ క్రీమ్ రెడీ టు సర్వ్. ఎయిట్ అవర్స్ తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఎలా అయిందో తీసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఐస్ ఫామ్ అయిందో. ఇప్పుడు డిఫరెంట్ వేస్లో 5 varieties ఆఫ్ ఐస్ క్రీమ్స్ రెడీ. చాలా ఈజీ వేలో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఐస్ క్రీమ్స్ అన్ని రెడీ టు సర్వ్. మనం ఇలా ఒక ఐస్ క్రీమ్ మిక్స్తో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసి కిడ్స్కి ఇస్తే వాళ్ళు థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. ఇలా పేపర్ కప్ని కట్ చేసుకుంటే ఈజీగా ఐస్ క్రీమ్ బయటకు వచ్చేస్తుంది. చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో. మనకు సెకండ్ వే ఆఫ్ ఐస్ క్రీమ్ రెడీ. ఇప్పుడు థర్డ్ వే కుల్ఫీ ప్రాసెస్ని. ఇప్పుడు దీన్ని ఒక నార్మల్ వాటర్లో ఒక 2 minutes పాటు పెట్టుకుంటే అది కుల్ఫీ మౌల్డ్ నుంచి ఐస్ క్రీమ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని చిన్నగా రొటేట్ చేసుకుంటూ అందులోంచి కుల్ఫీ ఐస్ క్రీమ్ మౌల్డ్ తీయాలి. థర్డ్ వే ఆఫ్ ఐస్ క్రీమ్ రెడీ. ఇప్పుడు ఇందాక బాక్స్లో పెట్టుకున్న దాన్ని మెల్లిగా నిదానంగా సిల్వర్ ఫాయిల్ తీసేసి ఇప్పుడు దీన్ని స్కూప్ సాయంతో మెల్లిగా స్కూప్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి స్కూప్ లేకపోతే రౌండ్ గరిడతో కూడా చక్కగా స్కూప్ లాగే వస్తుంది ఐస్ క్రీమ్. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పైన కొన్ని నట్స్ని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొన్ని బాదం నట్స్ అండ్ కొన్ని టూటీ ఫ్రూటీ కూడా గార్నిష్ చేసుకున్నాను. ఇది కూడా ఒక 1 minute పాటు బయట పెట్టేసుకుంటే ఇది కూడా ఐస్ క్రీమ్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీ వేలో 5 varieties ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి.